సంగారెడ్డి జిల్లా కంది మండలం బ్యాతోల్ గ్రామంలో జెడ్పీటీసీ కొండలరెడ్డి సర్పంచ్ శిరీష కొండలరెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించారు. కన్నులు విందుగా బోనాలతో శివసత్తుల ఆటలతో పోతురాజుల నృత్యాలతో నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రాజుగౌడ్, వార్డు మెంబర్ రామగౌడ్, గ్రామ సెక్రటరీ సికిందర్, నాగేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పోయిండమ్మ గ్రామంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండగ సెలబ్రేషన్స్ బోనాల పండగ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. మా గ్రామస్తుల సహకారాలతో ప్రతి ఒక్కరూ ముందుకై అందరూ బోనాలు నైవేద్యాలు అమ్మవారి ఆశీర్వాదాల గురించి అందరం ఈరోజు అందరము ఒకే మాట మీద ఉండి అందరము అందరి సహాయ సహకారాలతో బోనాల ఫెస్టివల్ గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అనంతరం అమ్మవారికి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు. గ్రామంలో
ప్రజలు మరి అందరి మరి బోనాలు సంతోషంపూర్వక బోనాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి మా గ్రామ ప్రజలు కానివ్వండి, మరి మిగతా గ్రామాలు కానివ్వండి, కాన్స్టిట్యూన్సీ కూడా కానివ్వండి, తెలంగాణ కూడా యావత్ తెలంగాణ కూడా బాగుందనే ఉద్దేశంతో మరి సాంప్రదాయ పద్ధతిలో ఉన్న మరి సంవత్సరం జరుపుకున్నటువంటి ఈ కుటుంబ జాతర మా కుటుంబ పండుగ మరి కాకులు జరుపుకోవడం జరుగుతుంది. మరి అల్లాసంగా మరి మా గ్రామంలో అందరి సహకారంతో ప్రజలందరూ మరి ఈ ఉత్సవాల్లో పాల్గొనవడం, మరి మా మిస్సెస్ మా భార్య ఇక్కడ సర్పంచ్ ఉండడం, ఆమె ఆధ్వర్యంలో మరి ఈ ప్రోగ్రాం జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. మరి అదేవిధంగా మా గ్రామ ప్రజలు కూడా మరి 2 సంవత్సరాల నుండి ఇది 3వ సంవత్సరం గడుస్తుంది. మరి కరోనా మహమ్మారి వల్ల గత 2 సంవత్సరాలు పోయిన సంవత్సరం జరుపుకున్నాం, అందాక 2 సంవత్సరాలు జరుపుకోలేం కాబట్టి అంతందరూ అందరం బాగా ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయి. మరి ఈ లాస్ట్ ఇయర్స్ నుండి ఈ అందరు భగవంతుని దయతోటి మరి మనం అందరూ ఆయురాలతో బాగున్నాం, ఇక ముందు కూడా ఆయురాలు సల్లాగా ఉండాలని చెప్పేసి మా గ్రామ ప్రజలు కూడా ఆయురాలతో అందరూ కూడా సల్లాగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ తల్లి దీవెనలు మా గ్రామం పైన అందరిది ఉండాలని చెప్పేసి మరి ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి, అందరు పాల్గొని మరి ప్రశాంతంగా ముగాలని ఆ భగవంతుడు సాక్షిగా మరి అమ్మవారిని మొక్కుకుంటూ ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుందామని ఇడికి మనం కోరాం.